తప్పకుండా జాగృతగా హ్యాండిల్ చేసి యాక్చువల్లీ మీరే చెప్పండి మనుష మీరు ప్లీజ్ వేవ్ నేను ఎట్ సైడ్ రమ్మంటారు ఎటల్లో రౌడీ రౌడీ గర్ల్స్ రౌడీ బాయ్స్ హేమంత్ మీరే డిసైడ్ చేసుకోవాలి ఎడెల్లం అరే వా అసలు ఇక్కడ ఓకే ఓకే హూ వాంట్స్ టు టాక్ టు మీ మీరే ఓకే హాయ్ రండి ఒక్క నిమిషం ఇది ఒక విప్లవ్ ఆరాధ్య లవ్ స్టోరీ కాబట్టి చక్కగా ఆరాధ్య లాంటి అమ్మాయితో స్టార్ట్ చేద్దాం రామ్మ రామ్ హోల్డ్ దిస్ ఇప్పుడు చెప్పు చెప్పు అసలు నీ లైఫ్ లో ఈ నీ లైఫ్ లో నీ పేరేంటి ఇందుకి మనీషా బాలరాజు మనీషా బాలరాజు చెప్పండి విప్లవ్ దేవరకొండ కోసం వచ్చావా కాదు సమంత కోసం ఆనెస్ట్లీ ఖుషి తర్వాత విప్లవ్ ఆరాధ్య ఇద్దరు ఒకరే సరే మీ మీ లైఫ్ లో ఖుషి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ లైఫ్ లో నీ ఖుషి మోమెంట్ ఒకటి చెప్పు బాస్ ఖుషి మోమెంట్ అంటే సమంత రా దగ్గరికి వచ్చి ముద్దు పెడితే ఖుషి మోమెంట్ వేరేది ఆప్షన్ చెప్పవా ఇప్పుడు నేను ఇప్పుడు ఒకవేళ నా బదులు మంజూష ఇక్కడికి వచ్చి ఉంటే తనన్న సమంత అనుకునేది నేను కాదు కాబట్టి సరే పోనీ ఇంకో ఏదైనా మంచి ఖుషి మూమెంట్ సరే ఇంకా బెటర్ క్వశ్చన్ అడుగుతా ఇప్పుడు విప్లవ్ దేవరకొండ ఉన్నాడు కదా సచ్ ఎ నైస్ బాయ్ చక్కగా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంది క్యూట్గా ఉన్నాడు సరే నీ ఇష్టం నీ ఇష్టం నువ్వు ఎలాంటి అలా మరి అలాంటి విప్లవ్ని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు చెప్పు అన్నా అని పిలుస్తావు వెళ్ళిపోతాడు అన్నానా ఎందుకు అన్నా బాయ్ ఫ్రెండ్ గా సెట్ అవ్వడు సో అన్ని అంటే పక్కన హేమంత్ ఎందుకు సెట్ అవ్వడు హేమంత్ ఎంత విజయ దేవరకొండ ఐ మీన్ విప్లవ్ దేవరకొండ స్త్రీ పక్షపాతి అయితే మాత్రం నువ్వు కూడా స్త్రీ పక్షపాతి అయిపోయి ఒకే అమ్మాయిని ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అక్క మేడం గారు చెప్పేశారు కాబట్టి మనం నెక్స్ట్ ఇగో సరే ఓకే ఐ విల్ జస్ట్ కమ్ బ్యాక్ వన్ సెకండ్ ఓకే అంటే నాకు విజయ దేవరకొండ ముద్దు పెట్టాలి సమంత ముద్దు పెట్టాలి అక్కర్లే ఇది చాలా మనకి ఇలాంటివన్నీ వినడానికి చాలా బాగుంటాయి కానీ సరే నాకు ఒకటి చెప్పు ఇప్పుడు ఆరాధ్య లాంటి ఒక చక్కటి అందమైన తెలివైన గుడ్ హార్టెడ్ ఉమెన్ అలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నువ్వేం చేస్తావు చెప్పు అంటే పెళ్లికి ముందు ఇలాంటి ఆలోచన చాలా ఉండేవి పెళ్ళి అయిపోయింది కాబట్టి సరే మీకు పెళ్ళి అయిపోయింది అంటున్నారు కాబట్టి ఇంకా సింపుల్ క్వశ్చన్ అడుగుతాను సే మీకు పెళ్ళైంది కదా ఒకవేళ మీ పార్ట్నర్ అలిగితే బుజ్జగించడానికి సముదాయించడానికి మీరేం చేస్తారు ఒక మంచి గిఫ్ట్ కొడతాను ఎలాంటిది ఒక మంచి డ్రెస్ గానీ లేకపోతే ఖుషి సినిమాకి తీసుకెళ్తాను అదే దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ థాంక్యూ సో మచ్ మీ పేరేంటన్నారు జీవన్ జీవన్ అరే దిస్ ఇస్ వెరీ నైస్ ఒక్క నిమిషం ఇప్పుడు ఒకసారి అటెల్ ఓకే హాయ్ మీకు పెళ్ళైంది ఎందుకు ఏరి ఆవిడేరి దగ్గర ఇంట్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారు ఎందుకలా ఖుషి సినిమా రెండు సార్లు చూసారు మూడో సార్ చూడడానికి రెడీ అవుతున్నారు అరే వా ప్రాపర్ తెలుగు సినిమా ఫ్యాన్ అన్నమాట వెరీ వెరీ హ్యాపీ మరి మీరు చెప్పండి ఒకవేళ మీ పార్ట్నర్ అలిగితే బుజ్జగించడానికి సరే ఉల్టా అవుతాం పోనీ మీరు అలిగితే బుజ్జగించడానికి మీ పార్ట్నర్ మీకోసం ఏం చేస్తారు ఏం చేయరు సార్ సినిమాకి తీసుకెళ్తామని అడుగుతారు తీసుకెళ్ళంటాను యాజ్ యూజువల్గా కాల్ పట్టుకోవాల్సి వస్తుంది హేమంత్ మీరు ఏదో పర్సనల్ విషయం కోసం టిప్స్ తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది ఓకే ఐ గెట్ ఇట్ అక్కడ అమ్మగారు ఇట్ మార్చారు ఓ హాయ్ హాయ్ పట్టుకోండి మీ పేరు ప్రణతి ప్రణతి హాయ్ ప్రణతి నువ్వు కూడా ద విజయ దేవరకొండ కోసం వచ్చావా యా ఫ్యాన్ ఫ్యాన్ ఓకే హీ సీయింగ్ యూ రైట్ నౌ ఓకే ఆయన వస్తున్నారు ఆన్ హిస్ వే ఖచ్చితంగా ఆయన చూస్తున్నారు మీరు ఏం చెప్తారు చెప్పండి వాట్ యు వాంట్ టు టెల్ హిమ్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ సెల్ఫీ విత్ హిమ్ ఓకే యా టేక్ ఎ సెల్ఫీ విల్ బి ఫైన్ కన్ మీరు ఉన్న మీరు కూడా విజయ దేవరకొండ వై డు యు లైక్ హిమ్ సో మచ్ చెప్పండి హి స్మైల్ అబ్బా బా How will she Hemant nen navi chupichina kada tana love ela express chestunda ha
చూసారా మంజుష గారు ఇలాంటి క్వశ్చన్లు కరెక్ట్గా అడుగుతారు. మీరు చెప్పండి, ఒకవేళ నిజంగా విజయ్ దేవరకొండ ఇక్కడికి వస్తారు కాబట్టి ఆయన్ని కలిసే అవకాశం వస్తే మీరు మీ లవ్ ఫర్ విజయ్ దేవరకొండ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్పండి? అంటే మమ్మీ ఉన్నారు. ఓకే, ఆంటీ గారు హలో అండి, చెప్పండి. పర్లేదండి, ఇట్స్ ఓకే, పర్లేదు, చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి. ఓకే సారీ అండి, మమ్మీ ఉన్నారట, ప్లీజ్ అండర్స్టాండ్. సెపరేట్ గా లెటర్ రాసి పంపండి. ఈసారి మమ్మీ లేనప్పుడు మాట్లాడదాం మనం. ఓకే, ఎవరు? హేమంత్, హేమంత్ ఒక్క నిమిషం. శివనిర్వాణ గారు రాసిన పాట ఉంది కదా, మణిరత్నం గారి సినిమాలన్నిటి టైటిల్స్ ని ఇన్క్లూడ్ చేసి, సో ఆ టైటిల్స్ ఏంటి అని అడుగుతావా? మీకు అర్థమవుతుందా? నా రోజా నువ్వే, నా రోజా నువ్వే అన్న పాట విన్నారా ఖుషీలో? అందులో చాలా సినిమా టైటిల్ ఉంటాయి, మణిరత్నం గారి సినిమా టైటిల్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి ఆర్ ఎన్ని చెప్పగలుగుతారు మీరు? ఏమేం సినిమా టైటిల్స్ ఉన్నాయి? కెన్ యూ గెస్? పోనీ ఎనీబడి హూ కెన్ గెస్ హియర్. అదిగో మా బాయ్స్ రెడీగా ఉన్నారు, సినిమా టైటిల్ గెస్ చేయగలుగుతారా? ఓకే పోనీ, మీరు యూ వాంట్ టు సే సంథింగ్ విజయ్ దేవరకొండ గారికి? యా, ఐ లైక్ టు సే థ్యాంక్ యూ. ఎందుకండి? ఎందుకంటే కోవిడ్ టైంలో మాకు మిడిల్ క్లాస్ ఫండ్ ద్వారా మాకు హెల్ప్ చేశారు. అరే సో స్వీట్. ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ నా పేరు కూడా రహిమునిషా బేగం. బేగం దగ్గర విప్లవ్ని కలవడానికి వచ్చాను. అరే వెరీ నైస్, ఖచ్చితంగా విప్లవ్ గారు వచ్చినప్పుడు మీ వైఫ్ తీసే హాయ్ ఓ వేవ్ ఓ చేస్తారు. ఆయన సూపర్ స్టారే కదా, సూపర్ స్వీట్ హార్ట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ బేగం. ఓకే, పాట లిరిక్స్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఆ పాట నా రోజా నువ్వే పాట ఉంది కదా, ఆ పాటలో ఎన్ని టైటిల్ ఉన్నాయో చెప్పగలుగుతారా? మైక్ జాగ్రత్త అమ్మా, మైక్. ఏ టైటిల్ అన్నా చెప్పు. రోజా, తర్వాత ఏమో అంజలి. చెప్పు చెప్పు, రోజా, అంజలి, తర్వాత గీత, గీతాంజలి, దిల్సే, దిల్సే. మీరు రండమ్మా. అరే వాహ్, ఈడ పెద్ద లిస్ట్ చెప్పేస్తుంది, వెరీ నైస్. ఓకే బంగారం. ఓకే ఇంకా గీతాంజలి. ఓకే దిల్సే. కొంచెం కొంచెం వెనక్కి వెళ్ళండి. అంజలి, అంజలి, సఖి, నా సఖి విను. ఓకే చెలియా, చెలియా, నాయకుడు. మీ పేరు ఏంటన్నారు? పూజిత. మీరు? పూజిత అండ్ వందన. నిజంగా హార్డ్ కోర్ తెలుగు పాటలు కాదు, పాటలు లిరిక్స్ ఫ్యాన్స్ కూడా వీళ్ళు. ఇంకెవరున్నారు ఇక్కడ? ఎనీవన్ అరౌండ్? హాయ్, ఓకే, హాయ్. మీ పేరు ఏంటండి? చందన. చందన, అరే వయసు చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఖుషీ సినిమా చూసారా? మీరు ఇది విప్లవ్ దేవరకొండ, చక్కటి గుడ్ బాయ్, చక్కటి గవర్నమెంట్ జాబ్, వెరీ నైస్ హస్బెండ్, వెరీ నైస్ బాయ్ ఫ్రెండ్, అలాంటి విప్లవ్ని మీరు ఇంప్రెస్ చేయడానికి మీరేం చేస్తారు చంద్ర? నీల్ డౌన్ చేసి ఐ లవ్ యూ చెప్తా. సరే ఫ్లిప్ క్వశ్చన్. సరే ఒకవేళ అలాంటి విప్లవ్ దేవరకొండ కాస్త అలిగాడు అనుకోండి, తన్ని బుజ్జిగించడానికి మీరేం చేస్తారు? నన్న మీరేం చేశారు మధ్యలో? చెప్పండి చంద్ర. సరే ఇంకా ఈజీ క్వశ్చన్ అడుగుతాను, మీరు అలిగితే విప్లవ్ మీకోసం ఏం చేయాలి? బుజ్జగించాలి. ఎలా? ఒక స్మైల్ ఇస్తే చాలు విజయ్. హార్డ్ కోర్ విజయ్ స్మైల్ ఫ్యాన్స్ కూడా ఉన్నారన్నమాట, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర, గుడ్ లక్ టు యూ. హేమంత్, అమ్మాయిల్ని నువ్వు అడుగుతుంటే వాళ్ళు సిగ్గు మొగ్గలైపోయి అలా ముడుచుకుపోతున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఇంతమంది అభిమానుల్ని, ఫ్యాన్స్ని పలకరించడం డెఫినెట్గా కష్టం కాబట్టి ఇంకా అక్కడ తప్పిపోకుండా స్టేజ్ పైకి వచ్చేసేయండి. వచ్చే లోపల వన్ లాస్ట్ ఇంకా ఉన్నారా? ఐ హావ్ హియర్, హాయ్ అండి, మీ పేరు? అశ్విని. అశ్విని, ఓకే అశ్విని గారు, మీరు చెప్పండి, మీరు ఎవరి టీం? విప్లవ్ టీమా, ఆరాధ్య టీమా? రెండు. రెండువా? ఎందుకండి? ఇద్దరు అండి, నాకు చాలా ఫ్యాన్స్. అవునా? అరే వెరీ నైస్. ఇస్తే ఇప్పుడు మీకోసం విజయ్ గారు వస్తారు, మనస్ఫూర్తి మీరు కూడా ఆయనకి హాయ్ చెప్పి మీ లవ్ ఆయనకి పంచండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ మన ఖుషీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ ని ఖుషీ మూవీ ట్రైలర్ చూసి స్టార్ట్ చేసేద్దామా? ఆర్ యు ఆల్ రెడీ?